ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సిద్ధన్న సతీష్ యొక్క దీనస్థితిని ఆసరాగా చేసుకుని పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్న సంఘటన. జై జవాన్ జై కిసాన్ అంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరికీ చాటి చెబుతున్నాము. అయితే యథార్థ స్థితికి వచ్చేటప్పటికీ రైతుల్ని అదేవిధంగా సైన్యంలో పనిచేసిన వారిని పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. సాధారణంగా సైన్యం నుంచి రిటైర్మెంట్ అయ్యి బయటకు వచ్చిన వారికి ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలం, 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అదేవిధంగా పోలవరంలో ఉన్న సిద్ధన్న సతీష్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత గ్రామంలో ఆర్ఎన్బి స్థలంలో కొంతమేర షెడ్ నిర్మించుకుని ఉన్నందున గ్రామ పంచాయతీ వారు ఆక్రమించుకున్న షెడ్ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సిద్ధన్న సతీష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో దాదాపు 100 మందికి పైగా ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా కొంత స్థలాన్ని ఆక్రమించుకుని ఉన్నానని తెలిపాడు. షెడ్ వేసుకున్నప్పటికీ అందరినీ వదిలివేసి తనను మాత్రమే వేధిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఏదేమైనప్పటికీ పంచాయతీ వారు లేక ఆర్ఎన్బి అధికారులు ఈ ఎక్స్ ఆర్మీ అధికారికి తగిన న్యాయం చేసి దేశ రక్షణ కోసం పాటుపడిన ఈ జవాన్ కు తగిన స్థలాన్ని ఇప్పించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. అన్ని పడకూడదు, నాది పడకూడదు, ధర్మం చేస్తే అందరూ చేయండి, అందరికీ సమానంగా చేయండి. ఒక ఆర్మీ జవాన్కి అన్యాయం చేయకూడదని మనసులో కడుకుంటాను. మీకు మీ భయం చేయండి, లేకపోతే ఒక అరగంట పోయిన తర్వాత నేను డ్రెస్ చేసి వచ్చి చెప్తే పడుకుంటాను సార్. మీరు ఆర్మీ జవాన్ చంపేసినా పర్ల, కానీ న్యాయం కావాలి నాకు. ఒక ఆర్మీ జవాన్గా న్యాయం చేయండి నాకు, ఒక ఆర్మీ పౌరుడికి న్యాయం చేయండి. దేశానికి కాపాడు ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక న్యాయం చేయండి. లంచాలకి అట్లకి ప్రలోభ పడకండి. ఒక ఆర్మీ జవాన్ న్యాయం చేయడానికి వచ్చండి. ఇంతమంది చేస్తే ఎవరిది ఆ ప్రాబ్లం లేదంటున్నారు. ఒక ఆర్మీ జవాన్ ప్రాబ్లం అంటున్నారు సార్, ఒక ఆర్మీ జవాన్ దేశ ద్రోహి అంటున్నారు సార్. ఈ ప్రజలు పోలవరం పంచాయతీ నెంబర్లో ప్రశ్నలు కొంతమంది, అందరూ కాదు, ఆర్మీ జవాన్ దేశ ద్రోహి, ఆడికి బతుకు తెరువు ఉండకూడదు అని ప్రయత్నిస్తారు. అయ్యా, పెద్దలకి ప్రజలకి అందరికి నమస్కారం. నేను పోలవరం గ్రామం, ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతంగూడెం గ్రామం మాది. నేను ఆర్మీ జవాన్గా సర్వీస్ చేసి ఉపాధి కొరకు చిన్న ఆర్ఎంబి స్థలంలో చిన్న షెడ్ వేయడం జరిగింది. ఆర్ఎంబి స్థలంలో ఇదే రకంగా ఆర్ఎంబి స్థలంలో 170 మంది షెడ్ వేయడం జరిగింది. ఆ 170 మందిని కూడా ఏమనకుండా నన్ను మాత్రం పడగొట్టేస్తాను, నిన్ను అది చేసేస్తాను అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు, పిఎండిఓ గారు వీళ్ళందరూ నన్ను చాలా నరక యాతనకు పెడుతున్నారు. ఒక ఆర్మీ సోల్జర్గా నాకు గవర్నమెంట్ 5 ఎకరాల భూమి, ఒక స్థలం, ఒక ఉద్యోగం లేకపోతే వ్యాపారరీత్యా ఒక స్థలం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేను ఏమి అడగట్లేదు. నాకు ఇప్పించే నాకు చిన్న ఉపాధి కొరకు ఆర్మీలో రిటైర్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిన్న రిటైర్మెంట్ అయ్యాక చిన్న ఉపాధి కొరకు చిన్న షెడ్ వేసుకుంటే ఇదే రకంగా 170 మందిని ఏ విధంగా కొంచెం ఇట్లా ఆర్మీ జవానికి మా పోలవరంలో స్థానం లేదు అని కరాకండిగా చెప్తున్నారు సార్. మీరందరూ ప్రజలందరూ నా ఎందు దయ ఉంచి నాకు న్యాయం జరిగి అందరికీ ఎటువంటి న్యాయం జరుగుద్దో, నాకు అలాగే సామాన్య పౌరుడిగా నాకు అదే న్యాయం జరిగేలా చూసి నాకు న్యాయం చేయగలందుగా కోరుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీ గారు, పోలవరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు చాలా 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 నా దారుణాలు చేస్తున్నారు. నా ఒక్క షెడ్డు పడగొట్టే ఆర్మీ జవాన్ని పచ్చి బూతులు తిడుతున్నారు, భయభ్రాంతికి గురి చేస్తున్నారు. నాకు జరగవలసిన న్యాయం చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలోని జార్జిపేటలో 8 సంవత్సరాల నుంచి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రగడవరం సర్పంచ్ తొమ్మండ్రు భూపతి, ఉప సర్పంచ్ ఎస్ రమేష్ రెడ్డి పంచాయతీ నిధులతో బోరు వేయించగా 3 అంగుళాల నీళ్లు పడటంతో జార్జిపేట గ్రామస్తులు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సర్పంచ్ భూపతి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరికొద్ది రోజుల్లో జార్జిపేట నుంచి తారు రోడ్డు వరకు వీధి లైట్లు వేయిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ లీడర్ కేటీఆర్, డోలా యేసుపాదం, డోలా డేవిడ్ గద్దె కిరణ్, డోలా సులోమాను తదితరులు పాల్గొన్నారు. వాటర్ లేక, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున గ్రామ పార్టీ అధ్యక్షులు తాలూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు 3 రోజుల కింద దృష్టికి తీసుకెళ్ళటం, అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా బోర్ సెట్ పంపించడం, ఈ రోజు బోర్ వేయటం,
అసలు 200-230 అడుగులు వెంటనే కూడా మంచి వాటర్, ఫుల్ వాటర్, మంచి వాటర్ పట్టే ఈ మా ప్రగడవరం గ్రామ పంచాయతీ తరఫున, ఈ జార్జీపేట గ్రామ ప్రజల తరఫున, ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రోషన్ కుమార్ గారు నాయకత్వం, అదేవిధంగా అన్నయ్య రోషన్ అన్నయ్య వాటర్ పట్టి అని ఫోన్ చేయడంతో రోషన్ గారు కేటీఆర్ ఇమీడియట్ గా నాకు వాటర్ చూపించమంటాం అన్న మీటింగ్ లో ఉండి కూడా వాటర్ ని లైవ్ లో వీడియో కాల్ లో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా గ్రామం తరఫున రోషన్ అన్నకి చాలా రూఢపడి ఉన్నాం. మా ప్రగడవరం పంచాయతీ తరఫున ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మౌలిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ లో పారేసే కూరగాయలు తెచ్చి విద్యార్థులకు పెడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు అంటే మన బిడ్డలతో సమానంగా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈఐడీసీ డిఈ కోటేశ్వరరావు, డీసీఓ ఎన్ భారతి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మేక కనకరాజు, టీడీపీ నాయకులు తాత సత్యనారాయణ పాల్గొన్నారు. స్కూల్ అంతా విజిట్ చేయవా చెట్లు ఉన్న నీడ సరే ఎంత లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు మీరు నడిపేదంటే ఏంటంటే సదుపాయం మీరు ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి, గురుకుల పాఠశాల ఒట్లూరు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని చదివించాలి. చదువుతూనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవిలో ఉన్నటువంటి 650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి ఒట్టూరులో ఎంతమంది వస్తుందో అక్కడ కూడా 660 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం.
2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాచలేదు. ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దివంగత దళిత నాయకుడు జుజ్జువరపు జయరాజు 54వ జయంతి వేడుకలు ఆర్ఆర్పేటలో ఉన్న దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యకులు జుజ్జువరపు ప్రతాప్ కుమార్ దళిత నాయకుడు జయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బేతాల సుదర్శన్ మాట్లాడుతూ జుజ్జువరపు జయరాజు పోరాట పటిమ కలిగిన నాయకుడని, కోవిడ్ కాలంలో దళితుల కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించారని తెలిపారు. జయరాజు ఆశయాలను తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగుజాడల్లో సేవ కార్యక్రమాల్లో ముందడుగు వేస్తామని ప్రతాప్ కుమార్ తెలిపారు. సమితి జిల్లా కార్యాలయంలో పెద్దలు, మా మిత్రులు, కీర్తి శిష్యులు, జుజ్జువరపు జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజున కన్న తల్లిదండ్రులని మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ మిత్రుడు, వాళ్ళ తమ్ముడు, సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఏ దళితుల కోసం అహర్నిశ కృషి చేశాడో అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం. ఇక మన జయరాజు గారి గురించి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి. ఏలూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది. ఫోన్ చేస్తూ ఉండేవారు, చేసేవాడిని. అలా కరోనా టైం సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సంత సైనిక దళ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆత్మీయులు, ఆదరణీయులు జుజ్జువరపు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కొంతమంది పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ జయరాజు ఉన్నంతకాలం, ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి. ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు. ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తి చేసులు జుజ్జువరపు జయరాజు గారు మరి 54వ జయంతిని ఈరోజు ఆర్ఆర్పేట మరి సమితి కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే మరి అన్నయ్య గారికి నివాళులర్పించి మరి ఇలా ఈరోజు జయంతి కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, శ్రేయభిలాషుల మధ్య ఘనంగా నిర్వహిస్తూ చాలా అందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానులకి ఇప్పుడు దళితుల పోరాట సమితి మేము అండగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మరి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మరి వృద్ధులకి మరి విడువులకి ఇలాగే చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది ఈరోజు. మరి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మరి జయరాజు గారు సేవా కార్యక్రమాలు చేయడంలో మరి కరోనా కష్టకాలంలో కూడా పప్పు, ఉప్పు, నూనె, బియ్యం, కూరగాయలతో సహా నిత్యావసర వస్తువులన్నీ ఆస్టమ హాస్పిటల్స్ స్థాపించి 25 ఏళ్లైందని, ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం ఆస్టమ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్టమం హాస్పిటల్ స్థాపించిన గోకరాజు, గంగరాజు జన్మదినం ఇదే రోజు కావడంతో ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆస్టమ హాస్పిటల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు గోకరాజు, గంగరాజుని సాల్వాతో సన్మానించడం జరిగింది. ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆస్టమం
కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడారు. నాణ్యమైన వైద్య విద్యను అందించడం, సామాజిక సేవ చేయటమే లక్ష్యంతో ఆశ్రమ్ కాలేజీని గంగరాజు స్థాపించారని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఈఓ హనుమంతరావు విలేకరులతో మాట్లాడారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు చైర్మన్ అయిన గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకలకు విచ్చేసిన మాజీ ఎంపీ కనుమూరి బాపురాజుకు, అదేవిధంగా ఇచ్చటకు విచ్చేసిన ముఖ్య అతిథులకి, కాలేజీ సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. To all the administrators, both past and present, whose leadership and guidance have steered this institution through various challenges and threats. Yes, you're late. I don't know the principal personally. The way he spoke, not as a principal, in the heart of the this young area. Because I am a doctor, I am a politician. You have to take the hand and know the pulse, but I take the pulse of the vision. That's why I would endorse a man with quality principal. We are the students like Gangaraju mentioned. It is the facility, the faculty, the entire the army in the area which took the name to this college. నా భార్య అంత ధైర్యం సాహసం లేక 10 సంవత్సరాలు కష్టపడి కొన్ని విషయాల్లో ఫెయిల్ అవడం వలన నేను డ్రాప్ అవడం జరిగింది. కొన్ని విషయాల్లో నేను ఈ సంస్థని అంత సక్రమంగా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం వలన నేను వెనక్కి తగ్గడం జరిగింది. తగ్గిన టైంలో మా నాన్న ఎప్పుడు తండ్రిగా ఆయన వెనకాల నిలబడి ఈ సంస్థని సపోర్ట్ చేసేవారు. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాము. డౌన్ ఉన్నప్పుడల్లా, నేను కింద పడినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడని ఆయన నిలబడి. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కనుమూరి బాబురాజు గారు, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ టీటీడీ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు అంటే రంగరాజు గారు, సెక్రటరీ గారు అంటే రామరాజు గారు, మరియు రైతే మెడికల్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ ఇనాగరేషన్ని చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. దీనికి నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్లో ఏమేమి చేయాలి అనేది కూడా బ్రోచర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగమణి మాట్లాడారు. వివిధ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యాహ్న భోజన పథకం కింద ఉన్న తమను తొలగించి టీడీపీ కార్యకర్తల్ని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నా పేరు నాగమణి,
ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు జిల్లా ఏలూరు జిల్లాలో చూస్తే కనుక మధ్యాహ్న భోజన వర్కర్స్ 3000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమస్యలు పిల్లలకి ఒక ఇంట్లో ఎలాగైతే తల్లిదండ్రులు ఉండి పెడతారో ఆ విధంగా ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి వంటలు చేసి పెడతా ఉన్నా. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈరోజు ఏం చెప్తున్నారంటే మా పార్టీ వాళ్ళని మేము పెట్టుకుంటున్నాము మీరు తప్పుకోండి అనేసి ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్స్ పై వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు బలవంతంగా మీరు చేయడానికి వీలు లేదనేసి అక్కడ ఉన్న ఏ గ్రామ స్థాయి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరుండి మరి వాళ్ళని సామాన్లు అవన్నీ బయటకు విసిరిగొట్టే పని చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా జందులూరులోని దోసపాడు గ్రామంలో అదే పని జరిగింది. అట్లానే పెదవేగి మండలం రాయనపాలెంలో కూడా అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ పని చేయడానికి వీల్లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా అది మా పార్టీ అధికారంలోకి వచ్చింది మా వాళ్ళని మేము పెట్టుకుంటామనేసి ఈ విధంగా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కార్మికుల్ని ఏ కారణం లేకుండా ఈరోజు తీసేసే పని చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికారాలు మారుతూ ఉన్నాయి కానీ ఈ పథకం పెట్టిన కాలం నుంచి 20 ఏళ్ళగా పనిచేస్తున్న కార్మికులు కనీసం వాళ్ళ గుర్తింపు లేకుండా వయసు రీత్యా కూడా చూడకుండా ఈరోజు అర్ధాంతరంగా మా అధికారంలో మేమున్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఊరుకునే పరిస్థితి లేదు. మేము మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు కార్మికులు అక్కడ ఉన్న పిల్లలు కొండి పడతా ఉన్నాము, వేడివేడిగా వంట చేసి పెడతామో వాళ్ళ పట్ల ఇంత అత్యంత దుర్మార్గంగా ఈ విధమైన చర్యలు గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు వాటి పట్ల పై స్థాయి అధికారుల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి చెప్పి ఇటువంటి అరాచకాలు ఆపాలనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలోని చింతలపూడి పట్టణంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ జాయింట్ సెక్రటరీ పి ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి పట్టణం పరిసర ప్రాంతాల విద్యార్థులకు వసతి గృహ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి చింతలపూడి పట్టణంలో వసంత గృహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ జీవన్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్, నేను పిఎస్ఎఫ్ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కలెక్టరేట్ వందు చింతలపూడి మండలంలో ఉన్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు కాలేజీల్లో కూడా విద్యార్థులు లేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు కలెక్టరేట్ వారి దగ్గరకు వచ్చేసి మేము దరఖాస్తు చేయడం జరిగింది. మా తరఫున ఒకటే అడుగుతున్నాం, పిల్లలు ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు నష్టం కలగకుండా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కల్పించాలని కోరుతున్నాం. ఏలూరు జిల్లా నూతన ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన కొమ్మి ప్రతాప్ శివకుమార్ ఐపీఎస్ ముందుగా నూతన ఎస్పీ కార్యాలయానికి రాగానే పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు, ప్రజా సమస్యలపై పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. పోలీసు అంటే అవినీతి పరులకు భయం ఉండాలి, నిజాయితీ పరులకు స్నేహభావం ఉండాలి, పోలీసుల వ్యవస్థ ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ ని నియంత్రించడంలో పోలీసు పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. యువత మారుతున్న కాలానికి అనుగుణంగా తమ గోల్ ఉండాలని, మీ లక్ష్యం ఎప్పుడు పెద్దగా ఉండాలని ఎస్పీ తెలిపారు. మీరు ఎందుకు మీ వెనకాల ఉండే హలో గురువు మీరు అలాగే మహిమా అతోధ్యాయాష పాదోశిస్వా భూతాని త్రిమాధస్యాపృథివి త్రిమాధోదయపురుష చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక
చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా సొంత ఊరు. తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను. 2019 బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ చింతపల్లి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్. అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందుంటుంది. మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, రౌడీయిజం కావచ్చు, సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రేహౌండ్స్ లాంటి సొల్యూషన్స్, ఆక్టోపస్ లాంటి సొల్యూషన్స్, అదేవిధంగా భద్రత మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది. అట్లాంటి ఏపీ పోలీస్ ఫోర్స్ చరిత్రను అట్లాగే కంటిన్యూ చేస్తూ దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోవడానికి నా వంతు సహకారం చేస్తామని, అలాగే ఏలూరు ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే మన పోలవరం కావచ్చు, తర్వాత కొల్లేరు కావచ్చు, తర్వాత ఇక్కడ లోకల్ టౌన్స్ కూడా, ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ కూడా స్టడీ చేసుకుంటూ ప్రయారిటీస్ లైక్ మనకు ముఖ్యంగా స్టేట్లో ఉన్న ప్రయారిటీ చూసుకుంటే ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, నెక్స్ట్